దశాబ్దాలుగా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా, వాటి పరిష్కారానికి ఎందుకు పోరాటాలు చేయడం లేదు? మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు, బ్రిటిష్ పాలన ఎట్లుండదో తెలియదు, ఇప్పుడు ఆర్టీసీలో కొనసాగుతోంది. ఏదైతే హిట్లర్ పాలన ఎట్లుందో చూడే, అంటే ఇప్పుడు చూస్తున్నాం హిట్లర్, ఇప్పుడు కేసీఆర్ అనేది హిట్లర్ అనేది ఆర్టీసీలో ప్రతి ఒక్కరి మనసులో ఉంది, గొంతులో ఉంది. అసలు వాళ్ళ జీవితం మొత్తం ఆర్టీసీలో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిన మా ఆర్టీసీ ఏం పాపం చేసి ఉద్యోగం రావు, మేము బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. 100% భయపెడతా ఉన్నారు. ఎందుకంటే ఎవరన్నా ఎజిటేషన్ చేసినా, ధర్నాల పార్టిసిపేట్ అయినా, మీటింగ్లకు పోయినా, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే సస్పెండ్ చేయడము, ఆబ్సెంట్ రిమూవ్ చేయడము, లేకపోతే ఒకరోజు లీవ్ ఇయ్యను అని అంటే ఆ రోజు రాకపోతే జీతం కట్ చేయడము, లేకపోతే ఇంక్రిమెంట్ కట్ చేయడము, చిన్న చిన్న వాటికి కూడా అసలు డ్యూటీ నుంచి తీసేస్తారు. ఎందుకంటే అడిగేవాడు ఉంటే ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. అడిగేవాడు ఉండొద్దంటే ఏం చేయాలి? యూనియన్ తీసేయాలి. యూనియన్ తీసేసినట్టు ఏమవుతుంది? నా ఇష్టమైన పని చేసుకోవచ్చు, నేను ప్రైవేట్ బస్సులు తెచ్చుకోవచ్చు, నేను నా ఆస్తులను ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే ఆ రిక్రూట్మెంట్ ఆపచ్చు, కొత్త బస్సులు కొనకపోవచ్చు, లేకపోతే ఉన్న డిపోలను వేరే వాళ్ళకి అప్పయ్యిపోవచ్చు. ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గతంలో ఆర్టీసీలో ఉన్నట్టు పెట్రోల్ బంకులు ఏం చేశారు? ఒక్కరికి అప్పయిపోయారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి తోచినంత వాళ్ళకు అప్పయ్యడం జరుగుతూ ఉన్నది.